నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఖాన్ యాస్ట్రోన్యోగ్రాలజ్ని అందరూ ఎలా ఉన్నారు మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మేషరాశిలోకి రవి మీనరాశిలోకి శుక్రుడు నేను చెప్తున్నాను కదండి మేషంలోకి రవి వచ్చినప్పుడు ఏ నక్షత్రాలలో జన్మించిన వారు బాగుపడతారు నిజంగా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి ఎందుకంటే నేను ఈ శాస్త్రాన్ని చాలా సంవత్సరాల నుండి నేను పరిశోధన చేస్తూనే ఉన్నాను చాలా మందికి చెప్పాను ఒకతను అంటే నేను చెప్తున్నానండి ఎప్పుడైనా ఈ టెక్నిక్ ఈ ట్రిక్ అనేది నాకు తెలుస్తుంది ఈ కుండల్ని వేసినప్పుడు తెలిసిపోతుంది ఎవరికి వారు నిష్ణాతులేనండి నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు ఒక వ్యాపారం పెట్టారు వ్యాపారంలో పెడితే నీకు విషయాలు తెలిసిపోతాయి ఏది ఎలా ఉంటుందని తెలిసిపోతుంది ఉదాహరణకి నేను ఒక ఇంటీరియర్ డెక డెకరేషన్ దగ్గరికి వెళ్ళాను ఒక అతన్ని తీసుకొని ఫ్లైవుడ్ కావాలని వెళ్ళాను ఫ్లైవుడ్లో ఏ క్వాలిటీ బాగుంటుందని నాకు తెలియదు నాకు తెలిసింది ఏంటంటే ఇది మంచి క్వాలిటీ రేట్ ఎక్కువ ఇది మామూలు క్వాలిటీ ఇది రేట్ తక్కువ ఇది ఇంకా లో క్వాలిటీ ఇది అని చెప్తారు కానీ మనకు ఒక ప్రైస్ ప్రైస్ని చూసి మనం అది చేస్తాం ఇప్పుడు లో క్వాలిటీ దాని మీద ఎక్కువ ప్రైస్ వేసి ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇది రేట్ అస్సలే తగ్గదు అంటే మనం దానిని బార్గెనింగ్ చేస్తాం అదే కావాలంటాం మనకు తెలుసా ఆ రేటు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ లాభం వస్తుంది మంచిగా ఉంటుంది కావచ్చు అని మనం అనుకుంటాం అది తక్కువ రేట్ అంటే దాని గురించి నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి చెప్పలేను నాకు అదే కావాలంటాను నీకు మంచి రేటు ఉన్నది ఇది తీసుకో ఇది వస్తుంది అని ఎక్కువ రేటు ఉన్నదే తక్కువ చూపెడితే ఇది వద్దొద్దా అదే కావాలంట ఎందుకంటే మనకు అనుభవం లేదు ఈ జ్యోతిష్య శాస్త్రము న్యూమరాలజీలో కూడా అనుభవం ఉండాలండి కంపల్సరీ రీత్యా వాళ్ళకు అనుభవంతో ఏ రాసులు ఎప్పుడు బాగుపడతాయి ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఎలా ఉంటారు వారి యొక్క జీవన శైలి ఏంటి ఫ్యూచర్ ఏంటి ప్రతి మనిషి అని కూడా అండి తెలుసుకోడా ఖచ్చితంగా తెలుసుకుంటాడండి ప్రతి మానవుడు తెలుసుకుంటాడండి ఆతృత తనకి అంటే నా ఫ్యూచర్ ఏమో ఎలా ఉంటుందో నేను అసలు ఎలా బాగుపడతానో అసలు నా జీవన విధానం ఏంటి నాకు వివాహం జరుగుతుందా జరగదా నేను మంచి ఉద్యోగం చేస్తానా చేయనా విదేశాకు విదేశాలకు వెళ్తానా వెళ్ళనా అసలు నా గవర్నమెంట్ తినే సొమ్ము బాకీ అంటే గవర్నమెంట్ సొమ్ము తినే బాకీ ఉందా ఎన్ని ఆలోచనలు అండి మనిషికి కానీ మనిషి ఒక విధంగా చెప్పాలంటే ఆశాజీవి ఆశాజీవి అండి కంపల్సరీ ఎందుకంటే ఏదైనా కావాలని కోరుకుంటాడు దీనిలో ఆశాజీవి మాత్రం మాత్రమే కొందరు వాళ్ళ కళలు నెరవేర్చుకుంటారు వాళ్ళు కోరుకున్నటువంటి నెర వారు అనుకున్నటువంటి కళలు నెరవేర్చుకుంటూనే ఉంటారు కొంతవరకు అది సాధ్యం కాదు అదేంటంటే వారికి ఉన్నటువంటి గ్రహస్థితి కావచ్చు వారి పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యాబరం కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి కర్మ ఫలితాలు కావచ్చు వాళ్ళు గత జన్మలు చేస్తున్నటువంటి ఏమైనా కర్మలు కావచ్చు ఏదో విధంగా అడ్డుపడుతూనే ఉంటుంది ఇప్పుడు ఒక శాస్త్రం ఉంది దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుపడ్డాడని అదే అంత దేవుడే ఇచ్చాడు నువ్వేంటి అను నాకు అడ్డుపడుతున్నావు అంతేనండి కొన్ని కొన్ని సందర్భాలలో మరి ఫలానా రామయ్యకు మనం బాగు చేద్దామని పూజారికి చెప్పాడు అనుకోండి భగవంతుడు అయి ఎందుకు లేని సార్ ఇప్పుడు అతని బావు చేసేది ఏమున్నది ఇంకా టైం చూద్దాంతి అని ఒక మాట అన్నా కూడా ఆ భగవంతుడు ఆహా అలాగా అని చెప్పేసి ఎందుకంటే దేవుడికి అత్యంత సన్నిహితుడు కదా పూజారి అవునండి ఎక్కువగా నిత్య నైవేద్యం నిత్య దీపారాధన చేసి ఎప్పుడు భగవంతుడిని స్మరిస్తున్నటువంటి వారికి ఏంటంటే భగవంతుడు వీరి మాటలు ఎక్కువగా విశ్వసిస్తాడు బ్రాహ్మణులు అందుకే అంత పవర్ ఉంటుందండి బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ఏ బ్రాహ్మణుని కూడా కించపరచకూడదు అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అండి నిజంగానండి అనుచిత వ్యాఖ్యలు అసలు చేయకూడదు నిజంగా నాకు ఊహ తెలిచి అంటే నాకు నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు నా గాడ్ ప్రామిస్గా చెప్తున్నానండి నా చిన్న వయసులో నేను అప్పుడు జస్ట్ ఒక సిక్స్త్ సెవెంత్ క్లాస్లో నేను ఉన్నప్పుడు నేను సాయిబాబా టెంపుల్ వెళ్ళాను సాయిబాబా టెంపుల్కి వెళ్ళి చెప్పులు బయట ఇచ్చాను ఇచ్చేసి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వాను ఏంటి ఇలా ఉన్నాడేంటి ఇలా ఉన్నాడు ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ కు చెప్పుకుంటూ అని ఆ బ్రాహ్మణుని హేళన చేశారు నేనే తెలిసి తెలియని వయసు చిన్న వయసు అప్పుడు అతను బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు ఎందుకు నాయనా నీకు ప్రసాదం పెడతా తీసుకో అని చెప్పేసి అతను మంచి చేశాడు కానీ అతన్ని అవహేళన చేస్తూ నేను నా ఫ్రెండ్స్తో నేను అవహేళన చేశాను తీరా బయటకొచ్చి చూసే వరకు చెప్పులు పోయినాయి కొత్త చెప్పులు పోయినాయి అంటే ఏదైనా కూడా బ్రాహ్మణుణ్ణి మనం ఎప్పుడు కూడా పరచకూడదు అది మనకు మంచిది కాదండి ఎందుకంటే కొత్త కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు కూడా చాలామందిని ఇబ్బంది ఉంటారు ఏదైనా కూడా సత్కార్యక్రమేనండి మీకు భగవంతుడు ఏదో విధంగా మనకు అన్నీ కలిపిస్తూనే ఉంటాడు కాబట్టి ఏదైనా కూడా బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి ఏదైనా అమౌంట్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనం ఎప్పుడు కూడా ఆ భగవంతునికే సమర్పించామనే అనుకోవాల్సిందే వాళ్ళకి ఏదైనా పూజ చేస్తారు పూజ కొంత అమౌంట్ ఇస్తారు ఆ అమౌంట్ అనేది కూడా ఆ భగవంతుడు ఆ రూపంలో అతనికి ఏదో విధంగా తన కుటుంబానికి తన పిల్లలకి ఏదో విధంగా ఇచ్చాడని అనుకోవాల్సిందే అని నిందించకూడదు ఇది నగ్న సత్యం అండి అదేవిధంగా మనల్ని మనకు పాఠాలు చెప్పినటువంటి గురువులను కించపరచకూడదు ఎప్పుడు మనకు పాఠాలు బోధించేటువంటి వారిని మనం ఎన్నటికీ పైకి రాలేమండి గురువు గురువు మన గురించి చెప్తాడు మన మన బాబుల గురించే తన పాఠాలు బోధిస్తాడు రేపు నువ్వు కోటీశ్వరుడై మంచి మంచి జాబులు చేస్తుంటే ఆ కీర్తి ఎవరికి వస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకు వస్తుంది కానీ గురువుకు రాదు గురువు ఎక్కడో పాఠాలు చెప్పుకుంటాడు వెళ్ళిపోతాడు ఆ కీర్తి అంతా కూడా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు వస్తుంది కాబట్టి ఆ గురువు క్రెడిట్ అనేది కూడా అది మీరు దక్కించుకున్నారు ఇప్పుడు మీరు ఒక మంచి ఐఏఎస్ అధికారి అయ్యారు ఆ క్రెడిట్ ఎవరికి వస్తుందండి పలానా కొడుకు ఎవరి కొడుకు అంటే ఇలా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అంటే మీ నాన్నగారికి వస్తుంది ఇతనికి చెప్పిన పాఠాలు చెప్పిన గురువేవాలయ అని చెప్పేసి అంటారా అన్నారు క్రెడిట్ అంతా వాళ్ళ నాన్నగారికి వస్తుంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా అండి మనం మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మనం సరి చేసుకుంటే తప్పకుండా బాగుపడతామండి దానిలో ఎటువంటి సందేహం లేదు చెప్తున్నాను కదా మేషరాశిలోకి రవి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రాలు తప్పకుండా బాగుపడతారు నక్షత్రాలను జన్మించినటువంటి వారు మేషరాశిలోకి రవి ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు పదిహేనో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మేషరాశిలోకి రవి అడుగు పెట్టబోతున్నాడు గుర్తుపెట్టుకోండి ఇక నుండి వీరి గమ్యం ఏంటంటే పికప్ అవుతూ వస్తుంది ట్రైన్ కదిలిందండి ట్రైను స్పీడ్గా కదిలింది పికప్ అవుతుంది ఈ రెండు వేల ఇరవై మూడు మరి పదిహేనో తారీఖు నాలుగో నెల వచ్చే వరకు స్పీడ్గా పికప్ అయ్యి పికప్ అయ్యి అక్కడ వచ్చి స్పీడ్గా వెళ్ళిపోతుంది బండి గదిలింది గుర్తుపెట్టుకోండి కృత్తికా నక్షత్రంలో పుట్టినవారు కానీ ఉత్తరా నక్షత్రంలో పుట్టినవారు కానీ ఉత్తరాషాడ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కానీ ఈ మూడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారు పదిహేను నాలుగు రెండు వేల ఇరవై మూడు రవి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు మీకు అద్భుతాలు చోటు చేసుకుంటాయి మీకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా ఉద్యోగం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా జాక్పాటు కొడతారు ఖచ్చితంగా చెప్తున్నానండి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ ఏదో పడినాయి నోటిఫికేషన్ వాళ్ళందరికీ మేలు జరుగుతుందండి కృతికా నక్షత్రం ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మట్టిని ముట్టిన బంగారమే ఖచ్చితంగా మీరు బాగుపడతారు మీరు బుక్ మీద బాండ్ పేపర్ మీద రాసిపెట్టుకోండి నేను చెప్తున్నాను కదా బాండు పేపర్ మీద రాసి పెట్టుకోండి మీ జీవితం చక్కబడకపోతే నన్ను నచ్చి అడగండి నేను హామీ ఇస్తాను మీకు ఒక్కసారి మాత్రం మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి పేరును సంఖ్యాబలం మంచి చక్కటి సంఖ్యాబలంలోకి మార్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి మీకు ఉద్యోగ ప్రాప్తి దొరుకుతుంది వివాహాలు జరుగుతాయి వ్యాపారాలు దేదివ్యమనంగా నడుస్తాయి అహర్నిశలు మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది దీనికి నేను చెప్పేది అదేనండి ఇప్పుడు మంచి భవిష్యత్ అండి కొత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ఎందుకంటే శుక్రుడికి రాశి వచ్చేసి మనకు మీనరాశి నీచరాశి కన్యారాశి ఇప్పుడు ప్రజెంట్ శుక్రుడి యొక్క స్థితి మనకు చాలా అద్భుతంగా ఉందండి మనకు పదహారో తారీఖు రెండో నెల అంటే ఇలా ఎన్నో తారీఖు అండి అయిపోయింది శుక్రుడిని దేనిలోకి వచ్చాడు మీనరాశిలోకి ప్రవేశించాడు రెండు వేల ఇరవై మూడు అంటే పదహారో తారీఖు ఇంకా చాలా చాలా షార్ట్గా దగ్గరగా ఉంది ఇలా ఇంకా దగ్గరలోనే మనకు ఇంకో పది ప పది రోజులలో మనకు శుక్రుడు మనకు మీనరాశిలోకి వస్తున్నాడు అందుకే భరణి నక్షత్రం బుబ్బా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం మీకు తిరుగులేని ఘన విజయం అండి మీ మీరు ఏదైనా మంచి జరిగితే నాతో కూడా షేర్ చేసుకోవచ్చు మీరు మీరు చెప్పినట్టుగా బాగా జరిగింది సార్ అని నాకు గుర్తు చేయవచ్చు మీరు చేయండి మంచి జరుగుతుంది ఎందుకంటే నాకు కూడా ఉత్సాహం ఎక్కువే మీతో మీరు చెప్తుంటే వినాలని ఎందుకంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది రవి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం అనేది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఒకటి ఇప్పుడు జరగబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి చక్కగా ఆస్వాదించండి బాగుపడండి మంచి మేలు జరగదు ఒక్కటి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి అన్ని విధాలుగా మీరు సక్సెస్ అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినో